హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పుడే ఒక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జూలై ఎనిమిదో తారీఖునైతే పంపిణీ చేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఇళ్ల పట్టాలు అనేది ఆల్రెడీ ప్రింట్ అయితే అయ్యాయి సో ఇళ్ళ పట్టాలు అనేది ఎలా ఉండబోతున్నాయి అలాగే మనం ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆన్లైన్లో అనేది చెక్ చేసుకోవచ్చండి సో ఎలా చెక్ చేసుకోవాలి సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి వీడియో అనేది పాస్ ఆన్ అవుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారండి సో ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూస్ అవుతుందని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను సో మనకు చూసుకున్నట్లయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి జూలై ఎనిమిదో తారీఖున అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు సచివాలయంలో అయితే ఈ రోజు డిస్ప్లేలో అయితే పెట్టారండి సో కొన్ని ప్లేసెస్లో అయితే డిస్ప్లేలో అయితే పెట్టలేదు సో అక్కడ ఏంటంటే రెండు రోజుల తర్వాత మరి ఈ రోజు రేపటిలో ఏంటంటే ఎక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే పెండింగ్ అయితే ఉంది సో అక్కడ ఫైనలైజ్ చేసిన తర్వాత సో అక్కడ కూడా ఈ అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లే అయితే పెట్టనున్నారు సో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే లేఅవుట్లు కూడా వేయడం అయితే జరిగింది సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదో అయితే పంపిణీ అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే ఎవరైతే ఇంట్లో మహిళ ఎవరైతే పెద్ద ఉంటారో సో వాళ్ళ పేరు మీద ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసి పది రూపాయల బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ ఆ ఇంట్లో కనుక మహిళ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో సో వాళ్ళ యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి పట్ట అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంటి పట్టా మనకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుందంటే సో మనకు పది రూపాయల బాండ్ పేపర్ మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది సో ఈ పది రూపాయల బాండ్ పేపర్ ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ ప్రింట్అట్ అయ్యి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఇంటి పట్టాలు అనేవి జూలై ఎనిమిదో తారీఖు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో మనకు ఇప్పుడు ఇప్పటి నుండి పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి సో మనకు ఇంటి పట్టాకు సంబంధించిన బాండ్ పేపర్ అనేది ప్రింట్ అయిన పేపర్స్ సో మనకు ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అయితే వెళ్లడం అయితే జరిగింది సో మనకు రెండు మూడు రోజుల్లో మిగిలిన బాండ్ పేపర్లు అనేది ప్రింట్ అవుట్ అవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంటే మనకు సోమవారం మంగళవారం లోకల్లా ఏందంటే మిగిలిన బాండ్ పేపర్స్ అన్ని ప్రింట్ అవుట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడండి పది రూపాయల బాండ్ పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఈ బాండ్ పేపర్లు ఏంటంటే మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే ఎవరి పేరు మీద అయితే ఇంటి పట్ట అనేది ఇవ్వడం అయితే జరుగుతుందో వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క వయస్సు గ్రామము ఆధార్ నెంబరు అలాగే మండలము సో ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసి ఉంటారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి ఇక్కడ రిపోర్ట్ టైప్ వచ్చేసి డివిజన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో డిస్టిక్ వైజ్ కూడా మనం పెట్టుకోవచ్చండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు డిస్టిక్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ డిస్టిక్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశము ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ చిత్తూరు వైఎస్ఆర్ కడప అనంతపురము నెల్లూరు కర్బనూలు డిస్టిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే కనుక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అయితే క్లిక్ చేసి చూడడం చూ చూపిస్తానండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డివిజన్ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో నెల్లూరు డిస్టిక్లో చూసుకున్నట్లయితే డివిజన్ వైజ్ చూసుకున్నట్లయితే గూడూరు అయితే మనము చూ చూస్తామండి సో గూడూరు చూసుకున్నట్లయితే కనుక మనము గూడూరులో చూసుకుంటే ఏమేమి ఉంటాయంటే సో గూడూరులో మనం కన్స్టెన్సీ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక మనము వెంకటగిరి చూద్దామండి సో వెంకటగిరికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు చూడండి ఇప్పుడు ఇక్కడ కాన్స్టెన్సీ మండల్లో డిస్టిక్ డివిజన్ వైజ్గా ఇవ్వడం ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు కలువాయి వెంకటగిరి సో మనకు ఇక్కడ డివిజన్ ఇవ్వడం అయితే జరిగింది సో మనం కలువాయి చూద్దామండి సో కలువాయి కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఏందంటే మనకు కాన్స్టెన్సీ వైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కల్లూరు చూసుకుంటామండి సో కల్లూరు చూసుకున్నట్లయితే ఈ లిస్టులో ఏదైతే పేరు ఉంటుందండి సో వాళ్ళకి ఏంటంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇళ్ల అనేది రాదండి సో ఈ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో సో వాళ్ళైతే అనర్హులు ఇళ్ల పట్టాలకి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకు కల్వాయిలో మండ కల్వాయి మండలం విలేజ్ వచ్చి కల్లూరు విలేజు సో ఇక్కడ చూసుకో చూడండి మీరు ఇక్కడ బెనిఫియర్సీ బెనిఫర్సీ ఐడి అలాగే బెనిఫియర్సీ నేము అలాగే బొయిల కల్ అలాగే ఫాదర్ నేమ్ చూసుకున్నట్లయితే గురుస్వా గురువయ్య సో వీళ్ళకి ఏంటంటే ఎస్సీ క్యాంట్ క్యాస్ట్ ఇక్కడ చూడండి మీరు ఈ విధంగా కనుక ఉన్నట్లయితే కనుక వాళ్లకు ఇల్లు అనేది రానట్టే ఇంకా ఈ లిస్ట్లో ఏదైతే పేరు ఉంటుందో సో వాళ్ళకి ఏంటంటే ఇల్లు అయితే రానట్టే సో ఈ విధంగా మీరు లిస్ట్ అనేది చూసుకోవచ్చండి సో ఈ లిస్టుకి సంబంధించి మీకు మీకు ఏ జిల్లా ఏ మండలము ఏ గ్రామము సో అలాగే ఏ పంచాయతీ సో ఇవన్నీ చూసుకోవచ్చండి మీరు ఈ పద్ధతిలోనే సో ఈ ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు మీ యొక్క జిల్లా అలాగే మీరు ఏ మండలం గ్రామం సో ఆ డీటెయిల్స్ అయితే మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు సో అలాగే మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి పట్టాకు సంబంధించి ఎంత కట్టాలి ఏంటి అలాగే మనకు రిజిస్ట్రేషన్కి ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాము సో అలాగే ఈరోజు మనకు పేపర్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే జగనన్న ఇంటి స్థలం పట్టాలు సిద్ధం సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిదిన పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల పట్టాలకు ప్రభుత్వం ముద్రించి తహసీల్దార్ కార్యాలయంకు పంపారు లేఅవుట్లకు వైఎస్ఆర్ జగనన్న కాలనీగా నామకరణం అయితే చేశారు ఈ మేరకు శుక్రవారం తహసీల్దారు కార్యాలయాలకు పట్టాలు చేరాయి వైఎస్ఆర్ ఆశీస్సులతో జగనన్న ఇస్తున్న ఇంటి పట్టా ఇంటి స్థలం పట్టాగా పేర్కొన్నారు సో ముందు భాగం సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చిత్రాలు ఉన్నాయి మధ్యలో నవరత్నాలైతే ముద్రించారు సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి మూడు పేపర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో పట్ట అనేది మనకు ఫస్ట్ పేపర్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో సెకండ్ పేపర్లో ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు నవరాత్రాలలో ఏ కార్యక్రమాలైతే చేపట్టారో సో దాని దాని యొక్క సింబల్ అయితే ఉంటుంది సో అలాగే మూడో పేపర్లో మన డీటెయిల్స్ అయితే ఉంటాయండి సో అలాగే మనకు ఇల్లు కట్టుకోవడానికి ఏంటంటే కేంద్రం అయితే మనకు ఐదు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రెండున్నర లక్ష అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్ మనకు ఏడున్నర లక్షలు అయితే ఇల్లు కట్టుకోవడానికి అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్కి మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్లాలంటే మనం ముందుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తప్పనిసరిగా అయితే తీసుకొని వెళ్ళాలండి సో ఇవైతే మనం తప్పనిసరిగా మనం రిజిస్ట్రేషన్ అప్పుడు అయితే తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో అలాగే మనకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఇరవై రూపాయలు అయితే వాళ్ళకు ఇవ్వవలసి అయితే ఉంటుంది సో ఇప్పటికే ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాలైతే డిస్ప్లే అయితే పెట్టారండి సో కొన్ని ప్లేసెస్ అయితే అయితే పెట్టలేదు సో రెండు మూడు రోజుల్లో అక్కడ కూడా ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఫైనలైజ్ చేసేసి అక్కడ కూడా మనకు డే డిస్ప్లే అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో ఇప్పటి వరకు ఎవరైనా అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోకపోతే కనుక మీరు వెంటనే వెళ్ళి సచివాలయంకు వెళ్ళి మీరు వెంటనే మీ యొక్క అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఇచ్చిన ఈ వెబ్సైట్లో అయితే మీరు మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీ పేరు కనుక ఈ వెబ్సైట్లో కనుక ఉన్నట్లయితే కనుక మీకు ఇళ్ళ పట్టా అనేది రాదండి సో ఈ లిస్టులో కనుక ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్లకు మాత్రం ఇళ్ళ పట్ట అనేది రాదు సో ఈ వెబ్సైట్కు సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లో మీరు ఈ లింక్ అనేది క్లిక్ చేసి మీరు అక్కడి నుంచి అయితే డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకి ఏంటంటే ఎవరి ఇంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో సో ఆ మహిళ పేరు మీద ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల పట్టా అనేది మనకు జూలై ఎనిమిదో తారీఖునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈసారి ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయాల యొక్క అధికారులకు ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో సో ఆ ఎమ్మెల్యే ద్వారా అయితే ఇళ్ల పట్టాల ఏంటంటే అధికారులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఆ అధికారులు ఏందంటే వాలంటీర్లకైతే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం అయితే జరుగుతుంది ఆ వాలంటీర్లు మీ యొక్క ఇండ్లకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చెప్తారు సో ఆ డీటెయిల్స్ చెప్పింది తర్వాత మీరు ఏదంటే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు మరియు ఏంటంటే పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది తీసుకొని మీరు వాళ్ళు చెప్పిన అడ్రస్ కి అనుకోండి సో అక్కడ మీకు ఏంటంటే మీ యొక్క పట్టా అనేది ఇరవై రూపాయలు తీసుకున్న తర్వాత మీ యొక్క పట్టా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా ఇదైతే మర్చిపోవకండి సో మీరు ఇళ్ల పట్టాలు తీసుకో తీసుకోవడానికి మీరు వెళ్ళేటప్పుడు సో తప్పనిసరిగా మాస్కులు అయితే ధరించండి అలాగే శానిటైజర్లు అనేది చేతులు అయితే శానిటైజర్లతో అయితే శుభ్రం చేసుకోండి సో ఎందుకంటే ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే చాలా మంది అయితే గుమ్మి కుడతారు కాబట్టి మీరు కేర్ఫుల్ గా అయితే ఉండండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏంటంటే కరోనా వలన ఏంటంటే చాలా పరిస్థితులు తీవ్రంగా అయితే ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు అయితే ఉండండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఇంటి పట్టా యొక్క లిస్ట్ అనేది చెక్ చేసుకోండి ఈ లిస్టులో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే కనుక మీకు ఇంటి పట్టా అనేది రాదండి సో ఒకవేళ మీ పేరు కనుక ఈ లిస్టులో అయితే లేనట్లయితే కనుక మీకు ఇంటి పట్టా అయితే వస్తుంది సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలండి సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉందండి తప్పకుండా మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్కి సంబంధించి మన వీడియో మన ఛానల్లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ను ఏ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో మీ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు సో అలాగే మీరు ఈ లిస్ట్ అనేది కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు కనుక ఉన్నట్లయితే ఇళ్ల పట్టాలు రాదండి సో లేనట్లయితే మీకు ఇళ్ళ పట్ట అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మనకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్